హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ టిక్కా మసాలాని మన ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకుంటారో ఈజీగా నేను మీకు తెలియజేయబోతున్నానండి. మరెందుకు ఆలస్యం, చికెన్ టిక్కా మసాలా తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు చికెన్ టిక్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా చికెన్ని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేయించుకొని దీన్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్లో మనం ముందుగా 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా 1/2 కప్పు పెరుగు వేసుకుని ఈ మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా చికెన్కి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా మనము ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. అలా చేస్తే ఏంటంటే చికెన్కి ఈ మసాలాలన్నీ కూడా బాగా పడతాయి. ఇలా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో కాస్తంత మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, నేను కాస్తంత ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని చికెన్కి బాగా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత అందులో ఇందాక మనం పక్కన పెట్టుకున్న చికెన్ని వితౌట్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ ఏమీ లేకుండా ఆ చికెన్ని ఇందులో వేసేసుకొని దాన్ని పూర్తిగా డ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయకూడదు. ఇలా చికెన్ వేసేసి పూర్తిగా డ్రై అయ్యే వరకు చికెన్ అనేది మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది ఈ ప్రాసెస్ మొత్తము. ఇలా చికెన్ని మనం ఉడికిస్తుంటే దానికి సాల్ట్ అది కలిపాం కాబట్టి కాస్తంత వాటర్ అనేది దాంట్లోనే వస్తుంది. అదంతా కూడా ఇంకిపోయి చికెన్ అనేది పూర్తిగా డ్రై అయ్యే విధంగా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని కాసేపు ఈ చికెన్ పీసెస్ని చల్లారనివ్వాలి. ఈ విధంగా చికెన్ పీసెస్ అనేవి చల్లారిన తర్వాత స్కీవర్స్ ఉంటాయండి, బార్బిక్యూ స్కీవర్స్ని తీసుకొని ఈ చికెన్ పీసెస్ని మెల్లగా వాటికి గుచ్చి మనము మంట మీద కాల్చుకోవాలండి చికెన్ పీసెస్ని. ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం ఈ చికెన్ పీసెస్ని కాల్చుకోవాలి. ఇలా అన్ని పీసెస్ని కూడా మనం కాల్చుకోవాలి ఈ విధంగా. సో బాగా కాలనివ్వాలి చికెన్ పీసెస్ని. అన్ని పీసెస్ని కూడా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నె వేడైన తర్వాత నూనె పోసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకొని ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం గరం మసాలా దినుసులండి, అంటే పట్టా, సాజీరా, ఇంతి, అదేవిధంగా దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా మనం ఆయిల్లో వేసుకొని ముందుగా కాస్తంత ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 ఆనియన్స్ని చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా వీటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్కి పట్టించాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్తంత వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేస్తున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేస్తున్నాను. ఈ మొత్తాన్ని కూడా కలిపి మనం ఒక 15 జీడిపప్పులని కాస్త వాటర్ వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఈ పేస్ట్ని మనము ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఒక 15 జీడిపప్పులను వాటర్ వేసి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా కాస్తంత ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా కాసేపు పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు దీన్ని లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో ఒక 2 కప్పుల వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మిశ్రమాన్ని మొత్తం కూడా కలుపుకొని కాస్తంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10 నిమిషాలు మనం దీన్ని ఉడకనివ్వాలి. సో ఈ విధంగా 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వస్తుంది. దీంట్లో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని నేను యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా చికెన్ ముక్కలు అన్నీ కూడా వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి. ఇందులో
మనము కాస్త అన్ని పచ్చిమిర్చిలు వేసుకోవాలండి. నేను ఒక రెండు పచ్చిమిర్చిలని ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను. అదేవిధంగా ఇందులో మనము ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది, లేకపోతే పాల మీద మీగడు ఉంటుంది కదా, అది కాస్తంత చేసుకొని ఈ మొత్తాన్ని కూడా కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ చికెన్ని ఉడకనివ్వాలి. ఈ విధంగా 15 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా మనకి చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదా చికెన్ టిక్కా అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో, ఎంత ఈజీయో. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ టిక్కా అనేది రెస్టారెంట్ కంటే కూడా మంచి టేస్ట్ మీకు వస్తుంది. ఒక్కసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక ఈ చికెన్ టిక్కా అనేది ఏ విధంగా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే వ్యూవర్స్, మీకు కనుక నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా న్యూ వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు రావడం కోసమే గంట సింబల్